1000 కామెంట్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నా ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏందో చెప్తా అని చెప్పేసి. సో మన ఫేవరెట్ ఐపీఎల్ టీం వచ్చేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి 23rd of April 2023 అండ్ అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వ్లాగ్లో మనం వచ్చేసి ఒక మూవీ షూటింగ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ప్రొడ్యూసర్ వచ్చేసి రాత్రే కాల్ చేసిండు రమ్మని. సో ఈరోజు మళ్ళీ కాల్ చేస్తాడు. మూవీ షూటింగ్ ఎలా చేస్తారు, మన థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీని ఎలా షూట్ చేస్తారు అనేది మీకు చూపెట్టబోతున్నాయి ఈ వ్లాగ్లో. సో వ్లాగ్ వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు ఇంతకుముందుకే లేచినాం, ఫ్రెష్ అయినా అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్తున్నాము. సో ఫటాఫట్ వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వస్తాం. టైం వచ్చేసి 8:28 అయితే అవుతుంది. సో లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వచ్చినాము అండ్ ఎంసెల్ మిక్స్ చేస్తున్నాము. ఎంసెల్ మిక్స్ చేస్తున్నామంటే మన గోప్రో వెటనీకి మన హెడ్ లైట్ పైన ఒకటి సిస్టమ్ తయారు చేసి ఉంటే నేను, అది వచ్చేసి ఊడిపోయింది. సో దానికోసమే మళ్ళీ మిక్స్ చేస్తున్నాము. దీన్ని మళ్ళీ మన హెడ్ లైట్ పైన అయితే ఫిక్స్ చేయాలి. దానికి ఫిట్ చేసినప్పుడు చూపిస్తా. సో ఇప్పుడైతే జస్ట్ ఎంసెల్ మిక్స్ చేస్తున్నాం. అయితే ఫామ్ అయింది గ్యాంగ్. ఎందుకు ఫామ్ అయిందంటే ఇగో మన ఇక్కడ చూడొచ్చు హెడ్ లైట్ మీద దీన్ని ఫిక్స్ చేసినాము, అందుకోసమే. ఇది ఫిక్స్ చేస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే దీని మీద గోప్రో ఇట్లా కూర్చుండబెట్టచ్చు, వస్తుంది. సో మన వ్యూవర్స్ అందరికీ సాడ్ న్యూస్ ఏంటి అంటే మూవీ షూటింగ్ వచ్చేసి నిన్న నైట్ వర్షం పడడం వల్ల క్యాన్సిల్ అయింది. క్రికెట్కి సంబంధించిన షూట్ అన్నమాట. సో అది రేపు షెడ్యూల్ అయిందట. రేపు వెళ్దాం మూవీ షూటింగ్కి. రేపటి వ్లాగ్లో చూపిస్తా. సో ఏం అనుకోకూరి, ఎల్లుండి వస్తుంది రేపు. రేపటి వ్లాగ్ అంటే ఎల్లుండి వస్తుంది. ఎంజాయ్. రేపే వస్తారా జింగడి? ఈ వీడియో రేపు పడుతుంది కదా, అంటే రేపు అది పడుతుంది అన్నట్టు. సో రేపు అయితే మన మూవీ షూటింగ్ లాగా వస్తుంది, చూసి ఎంజాయ్. పోలీన్ దగ్గరికి అయితే పోతున్నాము. చలో కానీ చూడు, తాళం పెట్టుడు అయితే మర్చిపోయిండు. ట్రాంపోలిన్ తయారు చేసినాం కదా, సో ట్రాంపోలిన్ మీద మనం ఎగిరింది తక్కువనే, కోతులు వచ్చేసి మొత్తం ఎంజాయ్ చేసినాయి దీని మీద. ఇగో అన్ని ఇన్నే ఉన్నాయి, ఒక్కడి పోలే. మీరు చూడొచ్చు ఇక మొత్తం చెట్ల మీదనే ఉన్నాయి. సో దీనిపైన లైక్ టార్గెట్ ఇస్తే కంప్లీట్ చేసేసారు ఇక 15K. నిన్న వర్షం పడదనమాట, వర్షం పడడం వల్ల మేబీ కలర్లు అయితే దీన్ని తెలిసిపోయినాయి. కోతి మీరు చూడొచ్చు చెట్ల మీద మొత్తం కోతులే. సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ మాత్రమే కాదు, దీన్ని అయితే కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నాము. ఎందుకంటే 24 అవర్స్ క్యాంపింగ్ చేయాలి కాబట్టి. అండ్ మూవీ షూటింగ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినాం కదా, రేపైతే వెళ్తాం. అండ్ రేపు వెళ్ళి మీకు కంప్లీట్ ఒక సినిమా ఎలా షూట్ చేస్తారో థియేటర్లో రిలీజ్ అయ్యేది అదైతే చూపిస్తా. సో ఇంతకుముందుకే ప్రొడ్యూసర్ కాల్ చేసిండు, కాల్ చేసి చెప్పిండనమాట అది వర్షం పడడం వల్ల క్రికెట్ ఏదైతే పిచ్ ఉందో అది గ్రౌండ్ ఉందో విలేజ్లో తీస్తారు షూటింగ్, అది వచ్చేసి మొత్తం నానుంది, బాల్ బౌన్స్ అయితే లేదు. సో అందుకోసమే ఈరోజు ఆపినాం, నెక్స్ట్ డే షూట్ చేస్తామని చెప్పేసి. రేపు ఖచ్చితంగా 100% అని అన్నాడు. ఒకవేళ ఈ రోజు సమ్ వర్షం పడ్డది అనుకో, రేపు సమ్ క్యాన్సిల్ అవుతుంది నాకు తెలిసి. బట్ నాకు తెలిసి పడదే, నేను వెదర్ ఏటో ఉండే, ఈరోజు కొద్దిగా మంచిగా ఉంది. వాలే ఉందిరా, 24 గంటలు క్యాంపింగ్ చేస్తే మనకు మెయిన్ ఏంటంటే దీని మీద అన్నం ఉండరాదు. సైడ్కి ఏదైనా చెక్కస్ ఉంటుంది, సైడ్కి ఏదైనా ఇట్లా చెక్కస్ ఉంటే తయారు చేసుకోవాలి. సైడ్ ఉండని ఎయిటర్ ఒక దిక్కు దాని మీద పెట్టుకొని ఉండొస్తుంది ఇక. అట్లనే ఒక చెట్టు ఉంది మనం మీకు మెత్తకుండా దిగ్గుస్తావాలి ఇక. చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి గడికి చెక్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రాంగ్ ఉంది అది, చూడొచ్చు అంత ఎట్లయింది. ముట్టుకొని చూద్దాం, ముట్టుకొని ఎత్తలేదు. బతకనీకి ఉండదు ఇక, ఇది ఒకవేళ వరిగింది అనుకో కథమే ఇక. తుమ్మకాయలు తింటున్నాయిరా పాప, మీ వీటికి ఏం దొరకక మొత్తం తుమ్మకాయలు అయితే తింటున్నాయి. సో త్వరలోనే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ప్లాన్ చేద్దాం, వీటికి హెల్ప్ చేయొచ్చేటట్టు ఏదో ఒకటి తెచ్చి వీటికి అయితే కొద్దిగా ఫుడ్ ఇద్దాం. ఒక ఎప్పటికీ దానికంటే ఒక పూట ఇస్తే బెటరే కదా. ఒక సార్ ఒకరోజు ప్లాన్ చేద్దాం ఈ వీటికి ఫుడ్ దొరికేటట్టు. అది ఇచ్చిపెట్టినాం అనుకున్నాం, మూతి వలుగుతుంది అవసరం అదని గుంజుడు. ఏ బట్ ఇది వచ్చేసి చాక్లెట్ స్నికర్స్ చాక్లెట్. సో చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది, అందుకనే దీన్ని ఆర్డర్ చేసిన.
ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి అందరికి షార్ట్ పెడదాం. గైస్ నేను వచ్చేసి రంజాన్ కదా, సో మతిన్ వాళ్ళ పండుగ కాబట్టి మతిన్ వచ్చేసి అందరి కోసం చాక్లెట్లు అయితే పంపించిండు. సో ఇది అందరిని ప్రాంక్ తెప్పించిన మీకు షార్ట్ రాదంట మదర్ కొంచెం వచ్చింది. సో ఇప్పుడు దీని మీద అయితే ప్రాంక్ అయింది. ఇప్పుడు మనం కలిసి ఒక్కరిని ఒక్కరిని అందరి మీద ప్రాంక్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ అన్న మీద చేద్దాం. అన్న తర్వాత అట్నే అట్నే ఒక్కొక్కరిని ఒక్కొక్కరి మీద చేద్దాం. సో ఇప్పుడు వీడైతే అయిపోయింది ప్రాంక్ గురించి. సండే కదా, సో స్టూడియోకి అయితే వచ్చిన. అండ్ ఈరోజు మటన్ అన్నమాట. అండ్ మీరు కూడా చన్న వచ్చేసి వర్క్ అయితే చేసుకుంటాను. విద్యాన్ని బట్టి గుంజురా తీసుకున్నా మధ్యాహ్నం చాక్లెట్ తెచ్చిండు. సో ప్రాంక్ వచ్చేసి అన్నతో అయితే బిస్కెట్ అయిపోయింది. బట్ ఎనీవే విజయానికి అయితే షార్ట్ కొట్టింది. సామాన్లు అయితే ఇప్పుడు ఫటాఫట్ ప్యాక్ చేసి పెడదాం. ఈ గోప్రోలో వీడియో మంచిగా వస్తుంది, థంబ్నెయిల్స్ మంచిగా వస్తున్నాయి, అన్ని మంచిగా వస్తున్నాయి, కానీ వాయిస్ క్లారిటీ రికార్డ్ అయితే లేదు. వీళ్ళు సిద్దిపేట వెళ్ళారు కదా, సబ్స్క్రైబర్ అయితే కలిసిండట. చాలా మంది ఉన్నారు సిద్దిపేట సబ్స్క్రైబర్స్. నేను ఎప్పుడు పోయినా సరే ఖచ్చితంగా ముగ్గురు కలుస్తారు కంపల్సరీ. సో ఈరోజు మతిన్ రాలేదు, కిట్టు రాలేదు, నేనే సామాన్లు అన్ని ప్యాక్ చేసిన. నెక్స్ట్ మన పనిగానికి అయితే ఫోన్ చేయాలి. సార్ పనిగానికి ఫోన్ చేద్దాం. మన ట్రాంపోలిన్ని యాజ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. దీనిపైన బ్యాగులు పెట్టడానికి దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసి నాకు తెలిసి రేపు స్టార్ట్ చేయాలి క్యాంపింగ్. రేపు స్టార్ట్ చేస్తే ఇంకో 2-3 డేస్లో వస్తుంది క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. టెన్షన్ పడకూరి. 15K లైక్స్ అడిగిన నేను, ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేస్తారనుకున్నా. ఇప్పుడు ఒకటే రోజులు అయిపోయినాయి 15K లైక్స్. ఇదైతే సో అన్బిలీవబుల్. ఇదైతే ఇప్పుడు మనలో అయితే వస్తారు అక్కడ నుంచి అన్నయ్యన వాళ్ళు రాగానే మన ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేద్దాం. ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం అతలాకుతలం అయిపోయింది అంత ఏరియా. సో ఈ పుచ్చకాయ ఏదైతే ఎట్లయిందో టేబుల్ అంతా మొత్తం ఇట్లా అయింది. అది పట్టుకో. సో అన్న వచ్చేసి చాలా కష్టపడుతుండో, దుడ్డకి ఎట్లయినా సరే ఆ కర్బుంజకాయ తినబెట్టారని చెప్పేసి. ఈ బర్రె తినలే కానీ మన దుడ్డు వచ్చేసి ఆరాంశ తింటుంది కర్బుంజకాయ. అన్న ఎఫర్ట్స్ వచ్చేసి. సో మనం ఎక్స్పెరిమెంట్ తీసే ఈ ప్లేస్ వచ్చేసి మనది కాదు, అందుకనే ఆ జాగా వాళ్ళు ఏం చేసారంటే ఇక్కడ ఉన్న తుమ్మ చెట్టును అయితే తీసేపిచ్చుకురు వాళ్ళు. సో ఇది కూడా ప్లేస్ నెక్స్ట్ టైం దున్నబోతురు అన్నమాట. మన ఎక్స్పెరిమెంట్ తీయడానికి ఒక లొకేషన్ ఇది ఉండే, ఇది కూడా స్వాహ. అండ్ మనం స్కూల్లో ఏదైతే తీస్తామో దాన్ని కూడా డిమాలిష్ చేస్తారట మొత్తం కంప్లీట్లీ. సో అది కూడా స్వాహ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లు ఎక్కడ తీస్తామో ఏమో అర్థమవుతుంది. రావట్లేదని చెప్పేసి ఒక మైక్ ఉండే, రోడ్ మైక్ ఓల్డ్ది, దాన్ని అయితే మన పనిగాడు వెతుకుతుండు. ఒకప్పుడు వీడ అన్నీ చూసుకున్నానమాట ఏ ఎక్విప్మెంట్ ఏడుంటుంది ఏంది అని చెప్పేసి. సో అందుకోసం వాడే వెతుకుతుండు. అరే నీకు చాక్లెట్ ఇయలే కదా, మత వచ్చింది ఇయలే కదా.
సో చూసారు కదా ఫ్రాంక్ వచ్చేసి సక్సెస్ అయిన నెక్స్ట్ సేమ్ ర్యాంకు మతిని మీద కిట్టు మీద అయితే వేయబోతున్నాము. సో చేద్దామా వద్దా కామెంట్ అయితే ఒకవేళ ఈ వీడియో పైన కనుక 500 కామెంట్స్ వచ్చినాయి అనుకో ప్రాంక్ వేయండి అని చెప్పేసి. సో మతిని మీద కిట్టు మీద సేమ్ ప్రాంక్ అయితే వేద్దాం. పనివాడు బలే అయిపోయిండు వచ్చిందా షాటు చిన్న చలో. ఇప్పుడైతే నేను మన మెయిన్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. థంబ్నెయిల్ ఆల్రెడీ అయిపోయింది, థంబ్నెయిల్ మీకు చూపిస్తా ఒక్క నిమిషం వాటర్ మీద. సో మీరు చూడవచ్చు దిస్ ఈజ్ అవర్ థంబ్నెయిల్. సో ఇప్పుడైతే మన మెయిన్ వీడియో ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడే అందరం డిన్నర్ అయితే వేసి వచ్చినాము. అన్న వచ్చేసి ఎడిటింగ్ చేస్తుండు అండ్ నాది బ్లాగ్ వీడియో ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ దగ్గర అయితే పడ్డది. నాకు తెలిసి అయిపోయినట్టే ఈ క్లిప్ ఒకటి దాంట్లో యాడ్ చేస్తే అయిపోతుంది. అండ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే నడుస్తుంది. 18 balls, 72 runs అయితే కొట్టాలి. నడుస్తుంది ఇంకా మ్యాచ్, చూద్దాం ఏది గెలుస్తుంది ఏంటి అని చెప్పేసి. నాకు తెలిసి అయితే సిఎస్కేనే గెలిచేటట్టున్నది. సో దేన్ని తక్కువ అంచనా వేయలేం, ఏదైనా గెలుస్తుంది. నిన్నటి బ్లాగ్లో మిమ్మల్ని అడిగాను కదా 1000 comments కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నా ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏందో చెప్తా అని చెప్పేసి. సో మన ఫేవరెట్ ఐపీఎల్ టీం వచ్చేసి సిఎస్కే అనమాట, చెన్నై సూపర్ కింగ్స్ బికాస్ ఆఫ్ మిస్ ధోని. సో చూద్దాం ఈసారి టైటిల్ ఏది గెలుస్తుంది ఏంటని చెప్పేసి. సో ఫైనల్ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. రేపు వచ్చేసి ఒకవేళ షూట్ జరిగినట్టయితే మనం మూవీ షూటింగ్కి అయితే వెళ్ళబోతున్నాము. బ్యాక్ సైడ్లో మొత్తం బయట అయితే అంత వర్షం పడే సీన్ అవుతుంది. ఒకవేళ వర్షం పడ్డట్లయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది అనమాట షూటింగ్. షూటింగ్ క్యాన్సిల్ అయినట్లయితే అక్కడికే వెళ్ళలేము. అండ్ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకొక క్రేజీ బ్లాగ్లో కలుద్దాం రేపే. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.